దేవునికి నా వందనములు, ఆత్మీయ తండ్రి గారికి నా వందనములు, కూడి వచ్చిన సంఘానందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన సంవత్సరం ఆగస్టు మాసంలో నాకు బాగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే నేను అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకున్నాను. అయితే అందులో ఏంటంటే నాకు పీసీఓడి ఉందని, అలాగే కడుపులో నీటి బుడగలు ఉన్నాయని వచ్చింది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని కూడా చెప్పారు. నేను వెంటనే తర్వాత దైవజనులతో చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. తర్వాత నేను అలాగే ప్రార్థనలు ఏకీభవించాను. పాస్టర్ గారు మూడు వారాలు స్వస్థత ఆరాధనలు పెట్టారు. సెప్టెంబర్ 24 అలాగే అక్టోబర్ 1, అక్టోబర్ 8 పెట్టి ఉన్నారు. నేను ఆ కూడికలో ఏకీభవించడం జరిగింది. అయితే నేను ప్రతి చిన్న విషయానికి కూడా నేను వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం జరిగింది, ఎప్పుడు ఎలా ఏముందని. అలాగే నేను జనవరి 8 నేను మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాను. అయితే కిడ్నీలో ఉన్న స్టోన్స్ కొద్దిగా జార్నీ అమ్మ ఆపరేషన్ చేయాలని చెప్పారు. నేను మరలా వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అలాంటిది ఏముండదమ్మా, నువ్వేం భయపడొద్దని చెప్పి నాకు చెప్పి ఉన్నారు. అలాగే మరలా నేను మరి గడిచిన మంగళవారం మరలా నేను మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాను. అయితే నాకు టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి. పీసీఓడి లేదమ్మా నీకని చెప్పి ఉన్నారు. నీటి బుడకలు కూడా లేవని చెప్పారు. కిడ్నీలో స్టోన్స్ కూడా లేవని చెప్పారు నాకు. అన్ని రిపోర్ట్లు నార్మల్గా దయచేశాను నా దేవుడు.